నిన్న చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమి అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోంఅఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే, తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలో జరిగిన కల్తీ నెయ్యి, వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకెత్తైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే, నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత కో బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకన కాదు, దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది, ఒకే దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో, లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ, ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఏంటా కుంటి సాకులు అంటే, డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి
సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 27/9/24 28/9/24 తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది. ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు 10,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుమల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు. కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, భారీ జనసమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది. ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది. ఇది నోటీస్. దీన్ని నిన్న కావాలని 10 సార్లు చూపించి ఇందులో ఏదో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా, ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా, ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా, ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా, కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది, ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటీ మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే, జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే, మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్ టు డిక్లరేషన్ ఇచ్చేయటానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బటన్ కడితే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు, వివిఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు, శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇత్తగాడు. మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అరే ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం, కల్తీ నెయ్యి ఉంది, కల్తీ నెయ్యి అయితే లడ్డు ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ,
లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే, దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు. ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ మండపంలోనే, ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే, ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలేసిన దానికి, ఆ పంతులు అక్షంతలేసిన దానికి, మనమైతే అక్షంతలు ఎప్పుడుంటాయా, ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని, దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం, మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో, మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతను ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు.